స్వయం పాలన కావాలి, స్వేచ్ఛ కావాలి, మేము బాధితులుగా బతకము,
మేము స్వేచ్ఛతో బతుకుతాం, మా బతుకు మేము బతుకుతాం, మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మేము ఎవరి కింద నీ పాంచం దొరాన్ని మోచేసి నీళ్లు తాగమని చెప్పి సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి లూదిన గడ్డ ఈ గడ్డ. ఆనాడే స్వేచ్ఛ కోసం కొట్లాడిన నల్గొండ ఇవాళ నలుగురు చేతిలో 4 కోట్ల మంది బందీలై బానిసలుగా బతుకుతారంటే మీరు ఒప్పుకుంటారా అని నేను అడుగుతున్నా. ఈయన తెలంగాణకు విముక్తి జరగాలంటే నల్గొండ హుజూర్ నగర్ బిడ్డల చేతిలో ఉంది. ఇవాళ దొండపాడు ప్రజలు, దొండపాడు యువకులు, దొండపాడు మహిళలు తీసుకోబోయే నిర్ణయం రేపు తెలంగాణ సమాజం కేసీఆర్ చేతిలో బానిసగా బతకాలనా లేకపోతే కేసీఆర్ ప్రగతి భవన్ గోడల్ని బద్దలు కొట్టి ఈ ప్రజలు స్వేచ్ఛగా బతకాలనా ఇవాళ నిర్ణయం జరగబోతుంది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా, మీకందరికి దండం పెట్టి చెప్తున్నా, ఇవాళ తెలుగుదేశంలో బీజేపీలో కమ్యూనిస్టులను ఇంకేదో పార్టీలో మనం చీలిపోతే మనం కూలిపోతాం. ఇవాళ టీఆర్ఎస్ ను పొందబెట్టాలి. పద్మావతి రెడ్డి గారిని 30,000 తగ్గకుండా మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఊర్లో మా యాదవ సోదరులు ఉన్నారు, నేను అడుగుతున్న మా యాదవ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, మీ ముత్తాతలు గొర్రెలు రాసుకోరు, మీ తాతలు గొర్రెలు రాసుకోరు, మీరు గొర్రెలు రాసుకోరు, మీ పిల్లలను పీజీలు పిహెచ్డీలు చదివించరు, డాక్టర్లు చదివించరు, లాయర్లు చదివించరు, ఇంజనీర్లు చేసారు. ఇవాళ మీ పిల్లల్ని కూడా కేసీఆర్ గొర్రెలు రాసుకోమంటాడు. మీ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివింది మీ తాతల ముత్తాతల నుంచి మీ వరకు కాసుకున్న గొర్రెలు పట్టి తిరగడానికి కాదు నేను అడుగుతున్నా. ఇవాళ మీరందరూ డాక్టర్లు కావద్దా? మీరందరూ లాయర్లు కావద్దా? మీరందరూ జడ్జిలు కావద్దా? మీరందరూ రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని పాలించొద్దా? ఇవాళ మీ పిల్లలేమో గొర్రెలు పనులు కాసుకోవాలంట, కేసీఆర్ కొడుకు మనవడేమో రాజ్యాలు అడుగుతున్నా. మీ బిడ్డల్లో పుట్టి తిని తినక గొర్రెల్ని మీరు చేసి పెంచి మీ పిల్లల్ని బడికి పంపించి కడుపు కట్టుకొని చదివించుకున్న మీ పిల్లలు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి దొండపాళ్ళు గొర్రెలను కాసుకోవాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ఈయన ఏమంటాడు? కేసీఆర్ యాదవులు గొర్రెలు కాసుకోవాలి, గౌళ్ళు చెట్లు తీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ఎరకలోలు పందులను కాసుకోవాలి, కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు. 1,200 మంది తెలంగాణ బిడ్డలు త్యాగం చేసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసమా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇక్కడ చదువుకున్న చైతన్యవంతమైన ఇక్కడ ప్రజల్ని నేను అడగలను. బర్రెలు చేపలు ఎన్టీ రామారావు ఇయ్యలేదా? చంద్రబాబు నాయుడు ఇయ్యలేదా? రాజశేఖర రెడ్డి ఇయ్యలేదా? ఈ సందర్భంలో గొర్రెలు బర్రెలు చేపలు పందుల కోసమా ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా. 1,200 మంది బిడ్డలు తల్లులు కడుపుల కోతకు గురై చేతి కట్టించిన బిడ్డ బంగారు భవిష్యత్తు ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివించుకుంటే ఉపాధి హామీ కూలీలో రూపాయి చమేసి చదువుకున్న బిడ్డలు సత్య శవమై కాలి తెల్లవారుజామున ఆకలి ఉడుచుకుంటుంటే ఇంటి ముందర అంబులెన్స్ వచ్చి కాలి కట్టైన కొడుకు ఇంటి ముందర శవమై వస్తే ఆ తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మా ఆడబిడ్డని అడుగుతున్నా. కొడుకు నిత్య నిలువున కూలి శవమై ఇంటికి వస్తే ఆ శవాన్ని చూసిన తల్లి దుఃఖం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవరి చేతిలో పోయిందో ఈ ఎన్నిక అసమాస ఎన్నిక కాదు. ఈ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మాకు లెక్క తెలియక కాదు. కానీ ఈ ఒక్క ఎన్నిక ఒకవేళ కేసీఆర్ గారు గెలిస్తే మళ్ళీ నియంతృత్వం, మళ్ళీ బానిసత్వం, మళ్ళీ మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి తెలంగాణ సమాజానికి వస్తుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులతో చర్చ చేయమని కోర్టు చెప్తే కూడా నేను చైర్ పోస్ తిక్కున్న దగ్గర చెప్పుకోకూడదు అంటుంది. ఇవాళ విద్యార్థులు మాట్లాడితే ఫీజులు ఏం మర్చిపెట్టలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. ఇవాళ మా సోదరుడు చెప్తున్నాడు
బెండకాయ ముదిరినా పెగాడు ముదిరినా చేస్తాను అక్కడ. బెండకాయ ముదిరితే మా అక్క వండకపోయా, పిల్లగాడు ముదిరితే పిల్లనీయకపోయా. ఈ ఐదేళ్ల నుంచి కేసీఆర్ ఒక్క గంట కూడా ఆ పిల్లలకు ఉద్యోగం లేకుండా ఎంబడెంబడే మంత్రి పదవులు ఇచ్చింది కదా. ఐదేళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మన పిల్లలు ఏం కావాలి? ఏంది మీరు ఒక్కసారి ఆలోచించయ్యా. మా మైనార్టీ సోదరులు వాళ్ళని చూడి అడుగుతున్నా, 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి ఇయ్యలే, మరి మీరు 12 ఇస్తా అన్నాడు 4 ఏళ్ళ. ఆరేళ్ళు ఆయన ఇచ్చిందా? మీరు ఇస్తాను బరాబర్ ఇస్తున్నాయి నా భాయ్ కదా పోతే అప్పు చేసారు. మా అంబాని సోదరులను అడుగుతున్నా, ఇవాళ ఉన్న అంబాని సోదరులకు లంబాడీలకు రిజర్వేషన్ ఎట్లొచ్చింది? ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు. 1975లో నంటాలలో కూడలలో మారుమూల ప్రాంతాలలో నివసించే లంబాడి సోదరుల జీవన ప్రమాణాలు పెంచడానికి ఆనాడు జైపాల్ రెడ్డి గారు మాట్లాడి శాసనసభలో లంబాడి సోదరులు ఎస్టీ వాళ్ళ కలుపు తిన వాళ్ళ పంపులు బాగుపడ్డాయని చెప్పి లంబాడి రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరమ్మ తల్లి. ఆనాడు 6% మేము ఇంది లంబాడ సోదరులకు రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి ఇవాళ వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అయింది. మరి 6% 12% చేస్తాను చేసిందా? మరి మీరు లెక్క చెప్పరా? గవర్నమెంట్ కుదరా కేసీఆర్ చెప్తేనే లేదా? మీరు చదువుకోలేదా? మీరు మిమ్మల్ని చేసిన మోసానికి మీరు చెప్పాల్సిన గుణపాఠం చెప్పరా? చెప్తారా? అమ్మగారు మీరు చెప్తారు కదా, యాదవ్ సోదరులు మీరు చెప్తారు కదా, మైనార్టీ సోదరుడు మీరు చెప్తారు కదా, ఆ వెనుకాల ఉన్న నిరుద్యోగ యువత చెప్తారు కదా, మీరందరూ చెప్తారు కదా గుణపాఠం చెప్పండి. అందరూ చేయి పైకెత్తు, ఒక్కసేపు రెండుంటే రెండు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.